हाय एवरीवन, నేను మీ ప్రతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్ ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చూద్దాం. ఏదైతే మనకి ఇంటర్ సంబంధించిన రీల్స్ గురించి లేదా దానికి సంబంధించిన వెరిఫికేషన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీ స్క్రీన్ ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అలాగే ఇంతకు నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎలాంటి ఎగ్జామ్స్ జరగట్లేదు అని అందరికి బాగా తెలుసు. ఏదైతే మనకి 10th ఎగ్జామ్స్ కానీ లేదా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ జరిగాయి. సో అలా చూసుకుంటే మనకు కరోనా ఎఫెక్ట్ ముందు ఇంటర్ ఎగ్జామ్స్ జరిగిపోయి, సో ఇంటర్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మాకు నెక్స్ట్ ఇయర్కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా, నెక్స్ట్ అకాడమిక్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ స్క్రీన్ పైన, మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఇది మనకి ఈనాడు పేపర్లో వచ్చింది అనమాట. ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఇక్కడ మీ స్క్రీన్ పైన మళ్ళీ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా చదువుకోవాలంటే స్క్రీన్ పాస్ చేసేసేయండి, లేదా క్లియర్గా వినేసేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 24వ తేదీ నుంచి ఇంటర్ మూల్యాంకనం అని చెప్పి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంటర్ పరీక్ష పత్ర మూల్యాంకాన్ని 24వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అని చెప్పి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. అదనంగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా క్లియర్ గా ఉంది అనమాట. కరోనా ప్రభావంలో అత్యంగా ఉన్న జిల్లాలలో మూల్యాంకనం కేంద్రాలను పట్టణాలకు చివరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పి క్లియర్ గా ఉంది. సో మనకి ఏదైతే మనకు ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా, మనం ఫస్ట్ సెకండ్ ఇయర్ చూస్తారు ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ ముందు చూస్తారని చెప్పి క్లియర్ గా ఉంది. అలాగే మనకు మే చివరి నెలలో మనకి ఏదైతే ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు అని చెప్పి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ క్లియర్ చూడవచ్చు. ఇక్కడ ముందు చూసారా, మే చివరి వాళ్ళకి ఫలితాలు విడుదల చేసే చర్యలు తీసుకుంటామని చెప్పి క్లియర్ గా ఇచ్చారు. సో అలాగా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో చాలా మందికి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నాను. సో చాలా మందికి కన్ఫ్యూజన్ లాగా లేకుండా క్లియర్ కట్ గా ఒక లైన్ వచ్చేసిందని మాత్రం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ. దీనికి దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.